వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారిస్తుంది. హైదరాబాద్ కోఠీలోని సిబిఐ కార్యాలయంలో ఆయన్ను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత అవసరమైతే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక మరోవైపు తనతో పాటు తన లాయర్ ను కూడా విచారణ సమయంలో అనుమతించాలన్న అవినాష్ విన్నపాన్ని సిబిఐ అధికారులు తిరస్కరించారు. ఇక అవినాష్ లాయర్ ను కార్యాలయం బయటే ఆపేశారు. మరోవైపు అక్కడికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారిస్తుంది. హైదరాబాద్ కోఠీలోని సిబిఐ కార్యాలయంలో ఆయన్ను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఏమైనా కీలక విషయాలు వెల్లడించారా? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెన్నెల. అవినాష్ రెడ్డికి సంబంధిత విచారణ కొనసాగుతూ ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయం చేరుకున్నారు. అయితే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణలో నాకు సంబంధించినటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా సిబిఐ అధికారులు అడిగినట్టుగా తెలుస్తోంది. ఆయనకు సంబంధిత ఆస్తి వివరాలు, తన కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి వివరాలతో పాటుగా తనకున్నటువంటి బ్యాంక్ కి సంబంధించినటువంటి ఖాతాలకు సంబంధించినటువంటి లావాదేవీలతో పాటుగా ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ సేకరించారు. దాంతో పాటుగా అవినాష్ రెడ్డికి సంబంధించి హత్య కేసులో ప్రధానంగా మనం చూసుకుంటే ఆ రోజులలో అనేక ఇష్యూస్ అయితే వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డికి సంబంధించి ఈ రోజు విచారణలో భాగంగా పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ విచారణ ఇప్పటికీ కొనసాగుతా ఉంది. వివేక హత్య కేసుకు సంబంధించి కీలక అంశాలను వెలుగు చూసేందుకే ఈ రోజు అవినాష్ రెడ్డికి సంబంధిత పూర్తి డీటెయిల్స్ కూడా సిబిఐ అధికారులు చేపట్టే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి సంబంధించి వివేకానంద హత్య కేసులో ఇప్పటి వరకు చాలా మంది సిబిఐ అధికారులు ప్రశ్నించారు. చాలా మందిని ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అంటే దానికి సంబంధించిన హత్యకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే దొరకలేదు. అందులో ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేనటువంటి ఎంతో మంది ఈ చర్చకు వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. ఓవైపు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి సిబిఐ కి సంబంధించి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలోనే రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోదరుడు వలస అవుతున్నటువంటి అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో సిబిఐ కొంత డౌట్స్ మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇటు ఢిల్లీకి సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించినటువంటి సిబిఐ అధికారులు ఏకదాటిగా కూడా కర్నూలు వెళ్లడం జరిగింది. కర్నూలులో కొంత దినచర్యలో భాగంగా ఆయన అవినాష్ రెడ్డి కొన్ని కార్యక్రమాల్లో ఉన్న నేపథ్యంలోనే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయానికి వెళ్లారు. దాని తర్వాత వైసీపీ కార్యాలయానికి వెళ్లినటువంటి అధికారులకు కొంత గంట నుంచి సుమారుగా 2 గంటల వ్యవధిలో కూడా అక్కడ వెయిట్ చేసినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి అక్కడికి రాకపోవడంతో అవినాష్ రెడ్డికి సంబంధించిన పిఏకు ఆయనకు సంబంధించినటువంటి నోటీసులు అయితే సిఆర్పిసికి సంబంధించినటువంటి నోటీసులను జారీ చేసిన నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి దీనికి సానుకూలంగా స్పందిస్తూ కూడా 5 రోజుల గడువును కోరడం జరిగింది. ఆ గడువుకు సంబంధించినటువంటి డేట్ ఈ రోజు కావడంతో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఆడియో అండ్ వీడియో అండ్ దాంతో పాటుగా రాతపూర్వకంగా కూడా అధికారులు మొత్తం అవినాష్ రెడ్డి దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ అయితే సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సిబిఐ పై ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా దర్యాప్తు చాలా అంటే చాలా ఆలస్యంగా జరిగిందని ఇప్పటికే ప్రతిపక్షంతో పాటుగా కుటుంబ సభ్యులు ఎవరైతే వివేక స్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులు వివేకానందకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆరోపించిన నేపథ్యంలో సిబిఐ కొంత చురుకు పెంచింది అని చెప్పుకోవాలి. అందుకే ఇటు
సునీతకు సంబంధించి సునీత కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఎవరైతే వివేక్ నందకు సంబంధించిన కూతురు సునీత కూడా గత కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఏపీలో నుంచి దర్యాప్తును వేరే రాష్ట్రాలకు పంపించాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే ఈ వేరే రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ కి సంబంధించిన దర్యాప్తును హైదరాబాద్ సంస్థను అలర్ట్ చేయడం జరిగింది. దాంతో భాగంగానే ఇటు ఢిల్లీకి ఇటు హైదరాబాద్ కి సంబంధించిన సిబిఐ అధికారులు ఇద్దరు కూడా ఏకదాటిలో ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక మొత్తంగా మరికొంత నైట్ 9:10 వరకు కూడా దర్యాప్తు చేసేటువంటి ఛాన్సులు అయితే కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ కూడా అంటే ఇద్దరికి సంబంధిత పరిచయాలు కావచ్చు, సత్సంబంధాలు కావచ్చు, అన్నిటిని కూడా మొత్తం పూర్తి డీటెయిల్స్ కూడా సిబిఐ అధికారులు రికార్డెడ్ ప్రూఫ్ గా కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వెంటనే. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.